లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరూ కలిసి అరవింద సమేత అనే సినిమా చేయడం ఆ సినిమా హిట్ అవ్వడం తెలిసిందే. ఎన్టీఆర్ ను మరింత పవర్ఫుల్ గా చూపించిన ఆ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. అనుకోవడమే కాదు, అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ దేవరా చేస్తున్నాడు. త్రివిక్రమ్ గుంటూరు కారం తెరకెక్కించారు. ఇప్పుడు త్రివిక్రమ్ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు రామ్, విజయ్, దేవరకొండ, నాని ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. హార్క్ అండ్ హౌస్ క్రియేషన్ సంస్థ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోను సెట్ చేసే పనిలో ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవరా తర్వాత వార్ 2 చేస్తాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ చేయాలి, కానీ ప్రశాంత్ నీల్ సలా 2 చేయాలి అనుకుంటున్నాడట. అదే జరిగితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సలా 2 కంప్లీట్ అయ్యే వరకు ఖాళీగానే ఉండే అవకాశం ఉంది. అందుచేత ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో సెట్ అయితే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఈ బ్యానర్ లోనే గౌతమ్ తిన్ననూరితో సినిమా చేసేందుకు విజయ్ దేవరకొండ డేట్స్ ఇచ్చాడు. ఆ డేట్స్ తో విజయ్ త్రివిక్రమ్ కాంబో సెట్ చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నారట. మరోవైపు రామ్ త్రివిక్రమ్ సినిమా కోసం స్రవంతి రవికిషోర్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట. మరి త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేస్తాడో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.